शांतमनसंह्येनम् योगिनम् सुखमुत्तमम् उपैति शांतरजसम् ब्रह्मभूतमकल्मषम् युञ्जन्नेवं सदात्मानम् योगी विगतकल्मषः सुखेन ब्रह्म संस्पर्शम् अत्यन्तं सुखमश्नुते। ब्रह्म संस्पर्शम्, ఇప్పుడు సంస్పర్శ అంటే దగ్గరగా స్పృశించటం, దగ్గరగా స్పృశించటం. మీరు గమనించారో లేదో, ఎప్పుడైనా తీర్థయాత్రలకి అప్పుడు వెళ్ళినప్పుడు దేవుణ్ణి దగ్గరగా చూడాలి. చూడడము అంటే స్పృశించటమే, చూపుతోటి మీరు దేవుణ్ణి స్పృశించినట్టు, చూపుతోటి. ఇంకా చేతితోటి స్పృశించడానికి వీలుంటే చేతితోటి కూడా స్పృశిస్తారు. కొన్ని చోట్ల టిక్కెట్లు పెడతారు, మీరు దూరం నుంచి చూడడానికి 10 రూపాయలు, దగ్గర నుంచి చూడడానికి 100 రూపాయలు, ఇంకా దగ్గర నుంచి వెళ్ళి చేత్తో ముట్టుకుని చూడడానికి 1000 రూపాయలు, అలా టికెట్లు పెడతారు. అయితే ఇలాగ స్పృశించటం, ముట్టుకోవడం. ఇప్పుడు ఇక్కడ బ్రహ్మ సంస్పర్శం, దేవుణ్ణి దగ్గరగా స్పృశించాలి. ఎలాగా? ఎలాగేమిటండి, తిరుపతి వెళ్ళి కళ్యాణం టికెట్ 10,000 ఇచ్చుకుంటే దగ్గరగా స్పృశించవచ్చు. కళ్యాణం టికెట్ 50,000 లంచ బ్లాక్ మార్కెట్, కళ్యాణం టికెట్కి బ్లాక్ మార్కెట్ ఏమి పోనీ, అమ్మివాడు అమ్మేవాడు కొనివాడికి ఊర్ర ఎందుకు లేదో నాకు అర్థం కదా. సో అసలు వీడు దేవుడికి కళ్యాణం చేస్తాడు, వీడి కళ్యాణానికి ఒక స్థితి లేదు, వీడు దేవుడికి కళ్యాణం దానికి మళ్ళీ ఇక టిక్కెట్టు పోని టిక్కెట్ ఎందుకు, దేవుడి కళ్యాణం చేస్తుంటే కర్నూలు పండుగగా చూడొచ్చు కదా, మనమే టిక్కెట్ కొని చేయాలి, దాన్ని మళ్ళీ బ్లాక్లో. ఇదంతా కూడా ఆ విషయం సరిగ్గా తెలియకపోవడం చేత లోకంలో ఒక ప్రవృత్తి, అంతా కామర్స్, కామర్స్ మార్కెట్స్ లాగా. కాబట్టి ఇప్పుడు బ్రహ్మ సంస్పర్శం, ఒకసారి నేను శ్రీశైలం వెళ్ళాను, నన్ను చూసి పాపం అక్కడ ఉండే ఇంకోసారి ఎవడో పట్టించుకోలేదు. ఒకసారి ఎవడో ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఈయన ఎవడో సాధువులో ఉన్నాడని చెప్పి దగ్గరికి తీసుకెళ్ళి, దా నీ దేవుణ్ణి నేను ముట్టుకుని నీకు స్పృశింపజేస్తాను రా, నన్ను చేపట్టుకోలే అక్కడిపోయి స్పృశించంటే స్పృశించ, ఆయన స్పృశించమన్నాడు కాబట్టి స్పృశించాను, లేకపోతే నాకు స్పృశించాలనే పట్టుదల నాకేం లేదు. ఎందుకంటే కంటితో చూస్తే కూడా అది కూడా స్పర్శే, అసలైన స్పర్శలు ఇవేమీ కానే కావు. ఊరికే మన సంతోషం కోసం మనం స్పర్శ చేయటమే కానీ, కొంతమంది ఏం చేస్తారు, ఆ వెళ్ళొచ్చిన వాడిని స్పృశిస్తారు. మరి ఏదో ఎక్కడికక్కడికే, ఎంత లాభం అయితే అంతే లాభం. ఇవన్నీ కాదండి, మీరు బ్రహ్మని మీరు చాలా దగ్గరగా గట్టిగా స్పృశించాలి. దానికోసం కష్టపడకూడదు, మళ్ళా సుఖేన బ్రహ్మసం, ఇది ఎలా కుదురుతుంది, కష్టపడకుండా బ్రహ్మని దేవుడిని దగ్గరగా స్పృశించాలి. అయ్యా ఇదే పద్ధతి, మళ్ళీ మొదటికి వచ్చింది కథ. మీరు ఏం చేయాల్సి ఉంటుంది, యోగి, మీరు యోగి అవ్వాలి, యాత్రి కాదు యోగి అవ్వాలి. యాత్రి అయింది ఏదో అయ్యారు చాలు, ఇప్పుడు యోగి అయ్యే ఉపాయం ఏదో చూడాలి మనం. యోగి, యోగ అంటే ఎలాగవడం, ఏముందండి, ఆత్మానం యుంజన్, ఆత్మానం అంటే మనస్సు అని అర్థం, అక్కడ సందర్భాన్ని బట్టి ఆత్మశబ్దానికి అర్థం. మనస్సుని నిలబెట్టాలి, ఆత్మానం యుంజన్. యోగం చేస్తే యోగి, యోగం అంటే ఏమిటి, మనస్సును నిలబెట్టడమే. మరి ఆసనం, ఆసనం మనస్సును నిలబెట్టడం కోసమే. ఆసనాలు బీపీకి దానికి ఉపయోగపడితే అది వేరే సంగతి, అసలు ఆసనం యొక్క ప్రధాన ప్రయోజనం ఏమిటి, మనస్సును నిలబెట్టడమే. ప్రాణాయామం కూడా అంతే, మీరు ప్రాణాయామం చేసినట్లయితే మనస్సు నిలబడుతుంది. కాబట్టి ఏవం ఈ విధంగా, ఈ విధంగా అంటే పైన చెప్పిన విధంగా, అంటే ఆసనం చెప్పారు పైన. సో స్థిరమాసనముత్తమం,
సమకాయ శిరోగ్రీవం ధారయన్నచలం స్థిరం అని ఆసనం చెప్పారు. తర్వాత ప్రాణాపానౌ సమౌ కృత్వా నాసాభ్యంతరచారిణౌ అని ప్రాణాయామం చెప్పారు, ధ్యానం చెప్పారు. ధ్యానం ఎలా చెప్పారు? యతో యతో నిశ్చరతి సో మనశ్చంచలమస్థిరం తతో తతో నియమ్య, ఎటు పరిగెత్తుకుపోతే అటు వెనక్కి తీసుకురా అని ధ్యానం చెప్పారు. కాబట్టి ఈ విధంగా ఆసనం చేసిన, ప్రాణాయామం చేసిన, ధ్యానం చేసిన వీటన్నిటికీ ప్రయోజనం ఏమిటంటే మనస్సులో ఉండే మాలిన్యములను తొలగించుట. విగత కల్మషః, మనస్సు ఎలా ఉండాలంటే చాలా ముఖ్యమండి. మనస్సు కల్మషం లేకుండా ఉండడం అన్నది చాలా చాలా ముఖ్యం. మీరు ఆ పని చేస్తే మీకు దేవుడు మీ హృదయంలో సాక్షాత్కరిస్తాడు, అనంతమైన సుఖం హృదయంలో అనుభవానికి వస్తుంది, బ్రహ్మ సంస్పర్శం మీరు అన్ని తీర్థయాత్రలో హృదయంలో మీకు సాక్షాత్కారం అయిపోతాయి. సో విగత కల్మషః, అంచేతనే మనస్సుని చాలా భద్రంగా దాచుకోవాలి. ఇప్పుడు మీ దగ్గర 1,00,000 రూపాయలు ఖరీదు చేసే వజ్రం ఉందనుకోండి, దాన్ని ఎలా దాస్తారు? ఎంత భద్రంగా దాస్తారు? దాన్ని ఓ పెట్టిలో పెడతారు, ఆ పెట్టిని ఇంకో పెట్టిలో పెడతారు, చక్కటి సున్నితమైన ముఖమల్ వస్త్రంలో దాన్ని చుట్టి పెడతారు. ఏం పోనీ బయట ఇక్కడ పారేయకూడదా, ఇలా బయట పెట్టకూడదా, టేబుల్ మీద పారేస్తే ఏమవుతుంది, దుమ్ము అదిగిపోతుంది, దానికి ఉండేటువంటి ఆ చెమక్ తగ్గిపోతుంది. అంత భద్రంగా దాని విలువ, దాని కాంతి, చెమక్ ఇవేమీ తగ్గకూడదని అంత భద్రంగా దాన్ని దాచి ఆ పెట్టిలో పెట్టి, ఆ పెట్టిని ఇంకో పెట్టిలో పెట్టి దీన్ని తీసుకెళ్ళి అల్మైరాలో సేఫ్ లోపల భద్రంగా పెడతారు. దాని విలువ అంతటిది, మన హృదయము యొక్క విలువ అంతటిది. కోశానామపి కోశం హృదయం పరిరక్షత కోశం అని ఓ పాట ఒకటి ఉంది సంస్కృతంలో. ఓ మానవులారా, మీరు ఖజానా, కోశము అంటే ఖజానా, ఖజానాని దాచుకుంటున్నారు, చాలా భద్రంగా దాచిపెడుతున్నారు. ఖజానాలన్నిటిలోకి ఉత్తమమైన ఖజానా హృదయం అనే ఖజానా. దీన్ని జాగ్రత్తగా భద్రం చేసుకోండి, కాపాడుకోండి, దీన్ని కల్మషం కాకుండా కాపాడండి. విగత కల్మషః, కాబట్టి మన హృదయంలో కాలుష్యం రాకుండా జాగ్రత్త పడాలి. మనం త్రాగి నీటిలో మురికి పడకుండా జాగ్రత్త పడతాం, తినే ఆహారంలో మురికి లేకుండా జాగ్రత్త పడతాం, కానీ మనస్సులో మురికి లేకుండా మనం జాగ్రత్త పడటం లేదు. అది పొరపాటు, అక్కడ వచ్చింది పొరపాటు. కొంతమంది బాటిల్ వాటర్ తప్ప తాగరు, చాలా క్లీన్గా తాగుతారు, మంచిది. కానీ మరి మనస్సు యొక్క క్లీన్లీనెస్ మాట ఏమిటి? మనస్సు నిష్కల్మషంగా ఉండాలి. అంటే మనస్సులో మీకు ఒక కామన వచ్చిందనుకోండి, అది కల్మషం. భయం వచ్చిందనుకోండి, అది కల్మషం. దేనికి భయం? ఎందుకు భయం? దేనికి భయపడాలి? భవిష్యత్తు గురించి, భవిష్యత్తు ఎలా ఉంటుందో అసలు ఆలోచించడమే అనవసరం. మనం వర్తమానంలో చేయాల్సిన పనులన్నీ చేస్తుంటే భవిష్యత్తు దివ్యంగా ఉంటుంది. భవిష్యత్తు గురించి బెంగపెట్టుకుని వర్తమానాన్ని చెడగొట్టుకుంటే భవిష్యత్తు కూడా చెడిపోతుంది. కాబట్టి నెల రోజులు కష్టపడి పనిచేస్తే చక్కటి ఉద్యోగం, శాలరీ ఇస్తారు, ప్రమోషన్ ఇస్తారు, అన్నీ వస్తాయి. ఈ కష్టపడి పనిచేయడం మానేసి మన భవిష్యత్తు ఎలా ఉంటుందో అని క్యాల్కులేషన్స్ బెంగలు పెట్టి కూర్చుంటే ఏమిటి ఉపయోగం? ఏమీ లేదు. కాబట్టి భవిష్యత్తు గురించి బెంగ, దిగులు, అది ఒక కల్మషం. తర్వాత ఈ పిల్లలు వీళ్ళు పైకి వస్తారో రారో అంటే అర్థం ఏంటి? మనం దేవుణ్ణి దండం పెడుతున్నామే కానీ ఈశ్వర శరణాగతి అంటే ఏమిటో మనకి తెలియదు. ఈ పిల్లల్ని మనం తీసుకొచ్చామా ఈ సృష్టిలోకి? లేదు, వాళ్ళంతటా వాళ్ళు వచ్చారు, మన ద్వారా వచ్చారే కానీ మనం క్రియేట్ చేసింది ఏదీ లేదు. కానీ కాబట్టి ఆ ఈశ్వరుడు చేసిన సృష్టి, ఆయన అందరి యొక్క జీవితాలని ఈశ్వరుడే పరిరక్షిస్తాడు. కాబట్టి మనం ఈశ్వరుని యందు భక్తి చేసి మన కర్తవ్యాన్ని మనం చేస్తే అన్ని పరిస్థితులు అవే చక్కబడతాయి. దీని పేరు శరణాగతి. ఆ విధంగా శరణాగతి చేశారనుకోండి, భయము దిగులు ఉండవు. సో ఈ విధంగా ఇన్ని సద్గుణాలని జీవితంలో ఆచరణ చేస్తూ, సత్సంగం చేస్తూ, ధ్యానం చేస్తుంటే ఏవం యుంజన్, వాడు యోగి అవుతాడు. విగత కల్మషః, కల్మషాలన్నీ పోతాయి. అయితే యోగం ఎంతకాలం చేయాలి? సదా. కాఫీ ఎంతకాలం తాగుతారు? భోజనం ఎంతకాలం చేస్తారు? అది గాలి ఎంతకాలం పీలుస్తారు? అలా అంతకాలం ధ్యానము, సత్సంగం. అసలు మనం ఒక రూల్ పెట్టుకోవాలి, దేహత్యాగం చేసేప్పుడు
ఎక్కడో హాస్పిటల్లోనో ఎక్కడో ఏదో దేహత్యాగం కాదు, అలా పెట్టుకోకూడదు. ఏదో ముందు ఎవరో ఇస్తారు వేసుకుంటాం, అది వేరే సంగతి. దేహత్యాగం చేసేప్పుడు నేను ఇలా కూర్చుని ఓంకార జపం చేస్తూ దేహత్యాగం చేస్తాను అని ఒక ఆకాంక్ష పెట్టుకోవాలి. సో ఓమితి వ్యాహరం అని గీతలో 8వ అధ్యాయంలో వస్తుంది. ఓమేత్యేకాక్షరం బ్రహ్మం వ్యాహరం మా మనుస్మరం యః ప్రయాతి త్యజన్ దేహం సయాతి పరమాం గతి. కాబట్టి అది టార్గెట్ పెట్టుకోవాలి. అంతేగాని మేము అపోలో హాస్పిటల్కి దగ్గరగా ఉండాలి, మాకేమో ఇన్సూరెన్స్ ఉండాలి, గోల్డ్ కార్డు ఉండాలి, డాక్టర్ల దగ్గరగా ఉండాలి, ఫ్యామిలీ డాక్టర్ల దగ్గరగా ఉండాలి. వీళ్ళందరూ దగ్గరగా ఉండి చేసేది ఏమి ఉండదు. ఊరికే న్యూసెన్స్ తప్ప సమయం వచ్చినప్పుడు ఏదో దూరంగా ఉన్నా పర్వాలేదు, ఏదో మందిస్తే నోట్లో వేసుకుని మనం కాలక్షేపం చేయొచ్చు. ముందు వేసుకోవాలి, అది నేను అంటలేదు. కానీ ఎప్పుడు కూడా ఆకాంక్ష, దేహత్యాగం అనేది నేను ఈశ్వరుణ్ణి స్మరిస్తూ ఓంకారాన్ని జపం చేస్తూ నేను దేహత్యాగం చెయ్యాలి అనే ఆకాంక్ష ఉంటే, ఆ దిశలో జీవితం అంతా కూడా ధ్యానాన్ని చేస్తే ఆ వ్యక్తి అలాగే దేహత్యాగం చేస్తాడు అంటూ సందేహమే. ఎంతసేపటికి భవిష్యత్తు ఎలా ఉంటుందో ఏమన్నా చేయి చూసి చెప్పండి, ఆరోగ్యం ఎలా ఉంటుంది, గుండెకాయ ఎలా ఉంటుంది, లేదా బ్లడ్ ప్రెషర్ ఎలా ఉంటుంది, అన్ని జాతకాలు అన్నీ చూసుకుంటూ అలా బెంగ పెట్టుకుంటే ఇంకా బ్లడ్ ప్రెషరే ఉంటుంది, అదే అక్కడే వస్తుంది బ్లడ్ ప్రెషర్. ఎప్పుడైతే ఇంకా బ్లడ్ ప్రెషర్ ట్యాబ్లెట్లు డాక్టర్లు వైద్యాలు ఎక్స్రేలు సంచిలో పెట్టుకుని వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ఇదంతా పెద్ద సంసారం. ఒక్కసారి ఆ హాస్పిటల్ వైపు వెళ్ళారంటే వాళ్ళు పట్టేసుకుంటారు, చేపల్ని వల వేసి పట్టినట్టు పట్టేస్తారు. ఇంకా వెళుతూ ఉండడమే పని, వాళ్ళ దగ్గరికి వెళుతూ ఉండడమే పని. అలా ఉండకూడదు. వైద్యం ఏదో అవసరమైన మేర చేయించుకోవాలి. కానీ మనం సదా ధ్యానాన్ని, తర్వాత నిష్కల్మషమైన హృదయంతో సత్సంగాన్ని, ఇది సదా ఉండాలి. మీరు ఇంత పని మీరు చేస్తే సుఖేన బ్రహ్మ సంస్పర్శం, మీరు ఆ బ్రహ్మని బాగా దగ్గరగా ముట్టుకోవచ్చు. ఎంత దగ్గరగా అంటే ఆత్మే బ్రహ్మ, ఇంకా అంతకంటే దగ్గరే ఉంటుందండి. నువ్వే నేను, నేనే నువ్వు. హనుమంతుడిని అడిగారు, ఏమయ్య నీకు రాముడికి ఉండే సంబంధం ఏమిటని అడిగారు. ఆయన ఏమని చెప్పాడంటే, నాకు శ్లోకం గుర్తులేదు, శ్లోకాలన్నీ గుర్తులేవు, ఇప్పుడు జెట్ లాగ్ ఎఫెక్ట్ ఇదంతా, ఒక 2 రోజులు ఆగండి మీకు నేను తడాకా చూపిస్తా శ్లోకాలన్నీ అప్పుడు వస్తాయి. అంతవరకు అలా మూల పడి ఉంటాయి, గుర్తురావు. చూడండి గీతలో శ్లోకమే గుర్తు రావట్లేదు, దాన్ని బట్టి మీరు ఊహించవచ్చు జెట్ లాగ్ ఎఫెక్ట్ ఎంతవరకు ఉందని. సో హనుమంతుడిని ఏమని అడిగితే ఆయన ఏమని చెప్పాడంటే, దేహాభిమానం దృష్ట్యా నేను నీకు దాసుడను, మనస్సు యొక్క అభిమానం దృష్ట్యా నేను జీవుడి దృష్ట్యా నేను నీకు భక్తుడను, ఆత్మదృష్ట్యా నేనే నువ్వు నువ్వే నేను అని చెప్పాడు. త్వమేవాహం త్వమేవాహం. ఇంకా అంతకంటే దగ్గరగా మీరు వెళ్ళలేరండి. ఇప్పుడు దేవుడు ఉన్నాడు, దేవుడు ఇక్కడ ఉన్నాడు అనుకోండి, మీరు వెళ్ళి ఇలా పట్టుకుని చూసి వచ్చారు, మంచిది, చాలా సంతోషం. తర్వాత ఏం చేస్తారు, లేదా ఆ దేవుడిని తీసుకొచ్చేసి ఇంకా బాగా దగ్గరగా పెట్టుకుంటారు. ఎంత దగ్గరగా పెట్టుకున్నా ఆ దేవుడికి నాకు మధ్యలో షర్టే అడ్డు వస్తుంది, వేరే మరొకటి ఎందుకు. హృదయంలో పెట్టేసుకున్నారనుకోండి, హృదయంలో కూడా నేను దేవుడు అంటే మళ్ళీ ఆ తేడా వచ్చిందా లేదా, అది గ్యాప్ వచ్చేసింది. ఆ గ్యాప్ కూడా లేకుండా ఆత్మైవ బ్రహ్మ అంతటి దగ్గరగా, దానికోసం ఎంత కష్టపడాలి, ఏ కష్టమో పడక్కర్లేదు, సుఖే తేలికగా. చిత్రం ఏంటంటే, దేవుణ్ణి హృదయంలో ఆత్మరూపంగా దర్శించటం అంత తేలికదే కానీ ఇంకొకటి. అదే దేవుణ్ణి కాశీ వెళ్ళి విశ్వేశ్వర రూపంగా దర్శించాలంటే 2 రోజులు ప్రయాణం చేయాలి. ఇంట్లో కూర్చుని 2 నిమిషాలు మీరు ధ్యానం చేస్తే ఆ దేవుణ్ణి దగ్గరగా దర్శించవచ్చు. అంచేతనే ఈ సంగతి జనాలకి తెలుస్తూ తెలియకుండానే తెలుస్తూ ఉంటుంది. అంచేతనే వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి వీడు అంత కష్టపడి అక్కడికి చేరి కళ్ళు మూసుకొని నిలబడతాడు. అక్కడ కూడా కళ్ళు మూసుకోవడం ఎందుకు, ఆ కళ్ళతోటి ఆ స్వామిని లోపలికి ఆహ్వానించుకుని ఇంకా మళ్ళీ బయటికి పోకుండా కళ్ళు మూసేసుకోవడం. అయితే బయట నుంచి వచ్చిన దేవుడు మళ్ళీ బయటికి పోతూ ఉంటాడు. మీరు అదే దేవుణ్ణి లోపల మీరు ఆవిష్కరించుకుంటే ఇంకా పోవడం.
కాబట్టి సుఖేన బ్రహ్మ సంస్పర్శం. ఓకే, ఆ విధంగా బ్రహ్మను ఆత్మరూపంగా ఇక్కడ దర్శిస్తే ఏమవుతుంది, నాకేమిటి లాభం? ప్రతిదానికి లాభం ఒకటి ఉండాలి. లాభం లేనిదే ఏ పని చేయడు మనిషి. ఏమిటి లాభం? అత్యంతం సుఖమశ్ముతే. సపోజ్ నువ్వు వ్యాపారం చేస్తే లాభం వచ్చింది, ఏమిటవుతుంది ఆ లాభం వల్ల? ఏం చేస్తావు? సుఖాన్ని పొందుతాము. ఎంత సుఖం వస్తుంది? ఎంత సుఖం వస్తుంది? వచ్చిపోయే సుఖం, మెరుపులాంటి సుఖం. మెరుపు వస్తుందండి, చీకట్లో ఉంటాం, మెరుపు వస్తుంది, అన్నీ స్పష్టంగా కనపడతాయి. ఎంతసేపు కనపడతాయి? సెకను. ఆ తర్వాత మళ్ళీ చీకటే. ఎంత చీకటి? అంతకుముందు చీకటి కంటే కూడా ఎక్కువ చీకటి. ఇప్పుడు ఈ పేపర్లో చదివి నేను ఆశ్చర్యపోయాను, ఆయన ఎవడో కోట్లు సంపాదించాడు, అక్రమంగా సంపాదించాడు, ఎంత ఏమనుభవించాడు? ఇప్పుడు జైల్లో కూర్చుని కటకటాల చువ్వలు లెక్క పెడుతున్నాడు. ఏ ఆ వచ్చిందంతా ఏమైంది? పోయింది. ప్రభుత్వం వాళ్ళు ఈయన ఆస్తి అంతా కూడా ఖజానాలో జమ కట్టేశారు. ఈ పడంగా ఆయన్ని ఏ శిక్ష వేయకుండా వదిలిపెట్టినా బయటకు వస్తే ఓ కప్పు కాఫీ కావాలంటే ఎవరో మీరో నేనో పుణ్యం కట్టుకోవాలి. లేకపోతే ఇంట్లో వాళ్ళు ఏమైనా కొంత భద్రం చేసింది ఏమైనా ఉంటే వాళ్ళు ఏమైనా దయచూపించాలి. మనిషి భోగాల వెనకాల పడి పొందే సుఖము ఆ మెరుపులాటి సుఖం, క్షణం ఉంటుంది, ఆ తర్వాత రెట్టింపు చీకటి ఉంటుంది. అలాంటి సుఖాలను అసలు కోరనే కూడదు. మనం ఒకే సుఖాన్ని కోరాలి, ఆత్మసుఖం. అత్యంతం సుఖమశ్నుతే. అత్యంతం అంటే అంతం కాని సుఖం అని అర్థం. అంతం అయిపోతుంది, ప్రతి సుఖము అంతమైపోతుంది. ఆఖరికి మీరు స్వర్గానికి వెళ్ళాడు అనుకోండి, జీవుడు పుణ్యం చేసుకుని స్వర్గానికి వెళ్తే ఆ స్వర్గ సుఖం కూడా అంతమైపోతుంది, అది నిలబడదు. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. పుణ్యం మళ్ళీ ఖర్చు అయిపోగానే మళ్ళీ మానవలోకానికి తయారు. ఏ ఇంద్రుడు భయపడుతూ ఉంటాడు. మీరు ఎన్నో పురాణాల గాథలు విన్నారు, ఇంద్రుడు ఎప్పటికీ భయమే. ఏమిటి భయం అంటే? ఏమిటి, ఇంద్రుడికి పదవి ఊడిపోతుందేమో అని భయం. వాజ్పేయి గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నంతకాలం ఎప్పుడు పోతుందో తెలియకుండానే ఆయన గడిపారు అలా. ఎందుకంటే జయలలితో ఎవరో సపోర్ట్ ఇచ్చేవాళ్ళు, ఆవిడ దగ్గర 18 మంది ఎంపీలు ఉండేవారు. నేను తీసేస్తా సపోర్ట్ అంటే పోతే పోనే అన్నట్టుగా ఉండేది, ఎప్పుడు పోతుందో తెలియదు. కోలిషన్ గవర్నమెంట్, ఎప్పుడు పడిపోయినా పడిపోవచ్చు. అలాగంటే సుఖం, అదేం సుఖం? అది ఇంద్రుడి యొక్క సుఖం అలాంటిది, ఇంద్ర పదవి అలాంటిది. అది ఎప్పుడు పోతుందో తెలియదు. ఎవళ్ళైనా తపస్సు చేస్తున్నారనుకోండి, ఇంద్రుడికి భయం వేస్తుంది. ఎందుకు? వాడెవడో తపస్సు చేసుకుంటే వీడికి ఎందుకు భయం అంటే ఏమిటి? వాడు మళ్ళీ వచ్చి పదవి ఆక్రమిస్తాడేమో. ఎవడైనా కొత్త ఆయన ఇంకో కొత్త పార్టీ పెడుతున్నాడంటే ఉన్న ఆయనకి భయం వేస్తుంది. ఇంద్రుడి పరిస్థితి అంతే. ఇంద్రుడు ఎప్పుడు ఊడిపోతుందో అనే భయంతో ఆ రాజ్యాన్ని ఏలుతాడు. దాంట్లో కూడా బెంగే తప్ప సుఖం లేదు. ఇంద్రుడికే సుఖం లేకపోతే ఆ స్వర్గానికి వెళ్ళిన జీవులకి ఎంత సుఖం ఉంటుంది? ఏదో ఆఫీసర్ అంత సుఖం, సినిమా చూసినంత సుఖం, ఏదో ఉల్లాసంగా ఉంటుందో కొంతసేపు, తర్వాత మళ్ళీ నీరసమే మిగులుతుంది. అసలైన సుఖము ఆత్మసుఖము. ఆత్మసుఖమునకు అంతము లేదు, అతి అంతం. అంతమును దాటివేసింది, ఇంకా అది అంతం కాదు. ఎందుకంటే, ఎందుకో తెలుసునండి, ఆత్మ మీరే గనుక మీరు మీరుగానే ఉంటారు ఎప్పటికీ కూడా. శాశ్వత కాలం, అనంతకాలము మీరు ఆత్మస్వరూపులే ఉంటారు. అటువంటి అద్భుతమైన ఆనందాన్ని మానవుడు తన జీవితంలో సంపాదించగలుగుతాడు. అయితే ఇదంతా మోక్ష పురుషార్థం యొక్క విచారము, దానికి చాలా విలువ ఉన్నది. బట్ మీరు ఒక సత్యాన్ని గమనించండి, మోక్షం మాట అలాంటి పెట్టి ఇది మీరు ఏ కొద్దిపాటి ధ్యానము సత్సంగం చేసినా ముందు ఈ మనస్సు ప్రశాంతమైపోయి జీవితంలో సుఖశాంతులు నిండిపోతాయి. ఇప్పుడు ఒక ఆయన ఎక్సర్సైజులు చేస్తున్నాడు, ఒలింపిక్ కోసం ఎక్సర్సైజులు చేస్తున్నాడు, ఒలింపిక్లో గోల్డ్ మెడల్ కోసం చేస్తున్నాడు ఎక్సర్సైజ్. నేను కూడా కొంచెం ఎక్సర్సైజ్ చేస్తున్నా, నాకు గోల్డ్ మెడల్ వస్తుందో పోను, గోల్డ్ మెడల్ వచ్చిందో మానిందో, రోగాలు ఇంక దగ్గరికి రావు. గోల్డ్ మెడల్ మాట అలాంటి పెట్టండి, దగ్గరికి అసలు రోగం అనేది దగ్గరికి రాదు. మీరు ఆరోగ్యంగా సుఖంగా ఉండొచ్చు. ఆ విధంగా మోక్షం ఈ జన్మలో వచ్చిందా మళ్ళీ జన్మలో వచ్చిందో చూద్దాం. ఆ లెక్కలన్నీ పక్కన పెట్టి ముందు ప్రస్తుతానికి
చక్కగా ధ్యానము సత్సంగము చేస్తూ ఉంటే, ముందు మీకు ఈరోజు సత్సంగం చేస్తే, ఈరోజు ధ్యానం చేస్తే ఈరోజే మీ మనస్సుకు ఒక ప్రశాంతి, మనస్సులో ఉండే బెంగలు తగ్గి, కలహాలు తగ్గి, కామనలు తగ్గి మనసు ప్రశాంతంగా అయిపోతే ఇప్పటికిప్పుడు ఒక ఆత్మానందాన్ని మనం అనుభవించగలుగుతాం. దీన్ని బాగా ముందుకు తీసుకుపోతే మోక్ష పురుషార్థం కూడా జీవించి ఉండగానే ఈ జన్మలోనే లభిస్తుంది. అంతటి విలువైనటువంటి ఆ మహిమ ఆ ధ్యానానికి సత్సంగానికి ఉన్నది. ధ్యానము సత్సంగము ఆ రెండు కలిపి ఓ పేరు యోగము. గీతలో యోగము అంటే పెద్ద పెద్ద ఆసనాలు, నడువు బాగా ఉంచేసిన ఆసనాలు, అది కాదు యోగము. గీత అది ప్రారంభ దశలో ఉంటుంది. గీతలో యోగము అంటే ఇంతే, సత్సంగము ధ్యానము, శాస్త్రాన్ని శ్రవణం చేయటం, శాస్త్రంలో చెప్పిన విధంగా ఆత్మస్వరూపాన్ని లేదా ఈశ్వరుణ్ణి ధ్యానం చేయటం. ధ్యానంలో అనేక పద్ధతులు మనం చూసాం, కొన్ని పద్ధతులు ధ్యానం చేయటం మళ్ళీ కూడా చూస్తాం సందర్భం వచ్చినప్పుడు. ఇంత మాత్రం చేస్తూ ఉంటే మానవుని జీవితము కృతార్థమైపోతుంది. ఈ పని మీరు చేయకుండా, ధ్యానం చేయకుండా, సత్సంగం చేయకుండా కేవలం సంసార విషయాల్లోనే తలమునకలు అయిపోతావు, అప్పుడప్పుడు దేవుడో దండమని అప్పుడప్పుడు దండం పెడుతూ యాత్ర చేసి వస్తూ మేమేదో ఉద్ధరించేస్తున్నామని అనుకుంటే చాలా సంసారంలో చాలా కష్టాలు పడాల్సి ఉంటుంది. అలా పైకి లేస్తూ ఉండడం, కిందకి వెళ్తూ ఉండడం, అలా ఉంటుంది. కాబట్టి సంసార వ్యవహారాలు చేస్తూ ఉండాలి, డబ్బు అది చేసుకుంటూ ఉండడం, కుటుంబ వ్యవహారం నడుస్తూ ఉంటుంది, తీర్థయాత్రలు పూజలు దేవాలయాలు అది కూడా నడిపిస్తూ ఉండొచ్చు, దేన్ని ఆపక్కర్లేదు. కానీ ధ్యానము సత్సంగము, శాస్త్ర శ్రవణము ధ్యానము, ఈ రెండు మాత్రం చాలా తప్పనిసరి. ఈ రెండు శ్లోకాల యొక్క సారము అది. రెండు శ్లోకాల్లో విషయం ఒక్కటే, దాన్నే రిపీట్ కింద చెప్పాడు ఆయన శ్రీకృష్ణుడు. దానికి ఉండే విలువ అంతటిది కనుక ఒక్కసారి శ్లోకం అందాము. యుంజన్నేవం సదాత్మానం యోగీ విగత కల్మషః సుఖేన బ్రహ్మ సంస్పర్శం అత్యంతం సుఖమశ్నుతే.